హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఇక ఉద్యోగ సంఘ నాయకులు ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్కి అయితే మీటింగ్కి వెళ్ళారు కదా మీటింగ్ అయితే పూర్తి అయిపోయింది ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం అయితే జరిగిందన్నమాట పీఆర్సీకి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోదాం వీటి అనేది ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు వెంట వెంటనే అందించడం జరుగుతుంది ఇక ఉద్యోగ సంఘ నేతలతో చర్చలు జరిపిన తర్వాత అక్కడ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్ట పెట్టారనమాట ప్రెస్ మీట్ సమాపంగా తెలియజేయడం అయితే జరిగింది పిఆర్సీకి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే ఏపీలో ఉద్యోగుల పిఆర్సీ సమస్య ఈ నెలాఖరు కొలిక్కి వస్తుందని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారన్నమాట అడగక ముందే జగన్ ప్రభుత్వం ఐఆర్ ఇచ్చిందని చెప్పారు జగన్ సీఎం అయ్యాక ఉద్యోగులకు ప్రాధాన్యం పెరిగిందన్నారు ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల ఇక్కడ భుజస్కంధాలపైనే ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేతన సవరణ కరువు బత్యాల బకాయిల కోసం గలమెత్తిన ఉద్యోగ సంఘాలతో తాడేపల్లిలో ప్రభుత్వ చర్చలు జరిపింది ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చర్చలో పాల్గొన్నారన్నమాట చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఉద్యోగ సంక్షేమంలో ఇక్కడ మా ప్రభుత్వం రెండు ఇక్కడ అడుగులు ముందే ఉంటుందని కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులో పడిందని ఆ కారణంగానే చిన్న చిన్న సమస్యలు వచ్చాయన్నారు ఐఆర్ అమలులో కాస్త ఆలస్యం జరిగిందని వచ్చే నెలాఖరులోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని జీతాలు ఇటీవల ఆలస్యమవుతున్న మాట వాస్తవమని ఉద్యోగ సంఘాలతో చర్చలు సాగాయనమాట ఈ విధంగాన ఉద్యోగులు తన జట్టులో భాగం అని చెప్పేసి సీఎం భావిస్తున్నారని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా ఈ నెలాఖరు అక్టోబర్ ముప్పై నాటికి ఒక కొలుకైతే వస్తుందన్నమాట పిఆర్సీకి సంబంధించి అదేవిధంగా డిఏ బకాయికి సంబంధించి అక్కడ పూర్తి వివరాలన్నీ కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయండి చూసిన అందరూ కూడా అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి